మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు అందరికీ కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. కాకపోతే మహారాష్ట్రలో ఏ పార్టీకి సరైనటువంటి సపోర్ట్ అయితే లేదు, ఏ పార్టీకి పూర్తి మెజార్టీ అయితే రాదు. ఏ పార్టీలైనా సరే, ఏ రెండో మూడో పార్టీలు కలిసి అక్కడ కూటమిగా ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఒక పార్టీ పూర్తిగా అక్కడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఉల్లి రైతులు, అలాగే చెరుకు పండించే రైతులు చాలా వరకు ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం పైన. వాళ్ళ వ్యతిరేకత ఓటైతే ఖచ్చితంగా బీజేపీకి నష్టం చేకూర్చే అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి బలంగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి బలంగా ఉంది, మొత్తానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎన్సీపీ, ఇలా కొన్ని పార్టీలు అయితే అక్కడక్కడ బలంగా ఉన్నాయి. కానీ పూర్తిగా మహారాష్ట్ర మొత్తం 288 స్థానాల్లో ఒక 50% 60% బలంగా ఉన్న పార్టీ అయితే ప్రస్తుతానికైతే మహారాష్ట్రలో లేదు. ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మోదీకి సవాల్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు, అలాగే మోదీకి కూడా ఇది ఒక విధంగా పరువుకి సంబంధించిన విషయమే. ఇప్పుడు మోదీ ఇక్కడ గెలిపించుకోగలగాలి మహారాష్ట్రలో. ఇప్పుడు కనుక మోదీ మహారాష్ట్రను చేజిక్కించుకోగలిగితే మోదీని బీజేపీని కొట్టే పరిస్థితి ఇంకా మరి వేరే పార్టీలకి రాదు. ఎందుకంటే వరుసగా మూడోసారి మహారాష్ట్రలో గనక అధికారం చేపట్టినట్లయితే, అలాగే దేశంలో కూడా మూడోసారి అధికారం చేపట్టినటువంటి మోదీకి ఇంకా ఉత్తర భారతదేశం, అలాగే సెంట్రల్ ఇండియా అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నట్లే లెక్క.